వివిధ రాష్ట్రాల నుండి వచ్చే స్వామి భక్తులు అయ్యప్ప పెరిగిన కోటను దర్శించి రాజకుటుంబములోని పెద్దవారి నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. ఈ పందళం కోట దగ్గరలోనే వలయకోవిల్ క్షేత్రం నెలకొని ఉంది. పౌరాణికమైన ఈ ధర్మశాస్త క్షేత్రం దర్శించడానికి ఎంతో మంది స్వామి భక్తులు వస్తుంటారు. పురాణ ఇతిహాసాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ కోట. తాళ గ్రంథాల అపూర్వ సంగమం ఈ పందళం కోట. యుద్ధానంతరం శ్రీ అయ్యప్ప స్వామి విశ్రాంతి తీసుకున్న రావి చెట్టు ఈ కోట దగ్గరే ఉంది. శబరిమలపై యోగస్థుడైన అయ్యప్ప స్వామికి తన తండ్రి పందళరాజు ఇచ్చిన బంగారు ఆభరణాలు కోటలోని వలయకోవిల్లో ఆచార ప్రకారం ఉంచబడి ఉన్నాయి. మండల మకర వెలుక్కు రోజులలో స్వామి భక్తుల దర్శనం కోసం తిరువాభరణాలు పందళం కోటలో ప్రదర్శిస్తారు. పందళం పరివారులు మొదలుపెట్టిన తీర్థయాత్ర నుంచి నేటి వరకు ఈ ఆభరణాలు అయ్యప్ప విగ్రహానికి అలంకరిస్తున్నారు. శబరిమలకు బయలుదేరిన అయ్యప్పను చూసి దుఃఖితుడైన పందళరాజు తనను సంవత్సరములో ఒక్కరోజు వచ్చి చూడమని అయ్యప్ప అన్నాడట. అంగరంగ సర్వాంగ సుందరునిగా తన పుత్రుణ్ణి చూడాలనే కోరిక మేరకు బంగారు నగలు చేయించాడు ఆ పందళరాజు. వీరశృంఖల, నవరత్న ఉంగరం, పళుంగుమాల, విల్వాదళమాల, ఇరికొంబుమాల, తిరుముఖం, కిరీటం, తంగచురిగ, వెండితో చేసిన విల్లు మొదలైనవి స్వామి యొక్క తిరువాభరణంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం మకర విలక్కు ముందు వలయకోవిల్ శాస్తాక్షేత్రం నుంచి ఈ తిరువాభరణాలు ఆఘోషపూర్వకంగా శబరిమలకు తీసుకువెళతారు. భగవత్ సాన్నిత్యంలా కృష్ణపక్షి ఈ తిరువాభరణం కాపలాగా శబరిమల వరకు ఎగురుతూ ఉంటుంది. మకర సంక్రమ వేళ అయ్యప్ప ధరించే
ఈ తిరువాభరణాలను కఠిన నియమనిష్టలు పాటించిన అయ్యప్ప స్వామి భక్తులు తమ శిరస్సుపై భక్తితో తీసుకువెడతారు. అయ్యప్ప స్వామి ఆభరణాలతో పాటు మాళిగ పురుత్తమ్మ అలంకరణకు కావలసిన ఆభరణాలు, పట్టు కూడా వీటితో పాటే తీసుకువెడతారు. పందళం రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి ఈ తిరువాభరణ ఘోషయాత్రలో ఉంటాడు. ఎన్నో క్షేత్రాలను దర్శిస్తూ ఆతిథ్యం స్వీకరిస్తూ ఈ తిరువాభరణాలు మకర సంక్రమ రోజున శబరిమల చేరుతుంది. మకర సంక్రమ వేళ శబరిమలలో భక్తజన సందోహమే. ఆ రోజే విశ్వవిఖ్యాతిగాంచిన శబరిమల మకర జ్యోతి. మకర వేళకు ముందుగా వలయకోవిల్ తిరువాభరణ ఘోషయాత్ర సన్నిధానానికి చేరుకుంటుంది. సర్వాభరణ విభూషితుడైన అయ్యప్ప స్వామి దీపారాధన వేళ భక్తులకు దర్శనమిస్తాడు. దీపారాధన తర్వాత పొన్నంబల మేటిలో మకర జ్యోతి వెలుగుతుంది. మూడుసార్లు వెలిగే ఆ దివ్య తేజస్సు చూసి భక్త మనస్సులు పులకరిస్తాయి. ఒక వ్రతకాల వేళల పరిసమాప్తి, మత మైత్రి యొక్క, సోదరభావం యొక్క ఒక తీర్థయాత్ర తృప్తిలో భక్త జనకోటి కొండ దిగుతున్నారు. కలియుగ వరదుడు, మోక్షదాయకుడైన అయ్యప్ప స్వామి దివ్యజ్యోతి దర్శించి వెళుతున్న ప్రతి భక్తుడు వచ్చే సంవత్సరం మళ్లీ ఈ దర్శనం కలగాలని ప్రార్థిస్తూ తిరిగి వెళుతున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హరివరాసనం విశ్వమోహనం హరిదేశ్వరం ఆరాధ్య పాదుగం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం సక్తమానసం భరణలోలుపం నర్తనాలసం కరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి. దీపారాధన తర్వాత పొన్నంబల మేటిలో మకర జ్యోతి వెలుగుతుంది. మూడుసార్లు వెలిగే ఆ దివ్య తేజస్సు చూసి భక్త మనస్సులు పులకరిస్తాయి. ఒక వ్రతకాల వేళల పరిసమాప్తి, మత మైత్రి యొక్క, సోదరభావం యొక్క ఒక తీర్థయాత్ర తృప్తిలో భక్త జనకోటి కొండ దిగుతున్నారు. కలియుగ వరదుడు, మోక్షదాయకుడైన అయ్యప్ప స్వామి దివ్యజ్యోతి దర్శించి వెళుతున్న ప్రతి భక్తుడు వచ్చే సంవత్సరం మళ్లీ ఈ దర్శనం కలగాలని ప్రార్థిస్తూ తిరిగి వెళుతున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హరివరాసనం విశ్వమోహనం హరిదేశ్వరం ఆరాధ్య పాదుగం
విమర్దనం నిత్య నర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మృదుస్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరీ